రోజుల నుంచి రాష్ట్రంలో ముఖ్యంగా కర్నూలు మహబూబ్ నగర్ కృష్ణా జిల్లాలో కురుస్తున్న వరదల కారణంగా లోక్సత్తా పార్టీ పెద్ద ఎత్తున సహాయక ఏర్పాట్లు చేస్తున్నది. మేము ఇచ్చిన కాల్ సెంటర్ కి 24 గంటల్లో 2500 మంది ఫోన్ చేశారు. ఆ మెటీరియల్ కాకుండా మా కార్యాలయాలకు తెచ్చిస్తున్న మెటీరియలే నిన్నటికి ఒక 7 డిసిఎం లోడ్ ఎల్తే ఇవాల 10 టైర్ టర్బో వెహికల్స్ 6 10 టైర్ టర్బో వెహికల్స్ 15 డిసిఎం ఈ రోజు ఎల్తున్నాయి. ఇవాల్టి వరకు వెళ్ళిందంతా ఆహార పొట్లాలు మంచినీళ్లు బట్టలు అలాగే బ్రెడ్ తర్వాత బిస్కెట్లు ఇవి పంపడం జరుగుతున్నది దుప్పట్లు ఇవి పంపడం జరుగుతున్నది. రేపటికి ప్రధానంగా రేపటి నుంచి వైద్యానికి సంబంధించిన మందులు పెద్ద ఎత్తున ఒక 8 వైద్య శిబిరాలు అక్కడ నడుస్తున్నాయి. మందులు కూడా ఫార్మా కంపెనీల వాళ్ళు తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్స్ మెడికల్ షాపుల వాళ్ళు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. ఇవి ఇక్కడ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఇవి కాకుండా చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున మొబిలైజేషన్ జరుగుతున్నది. అక్కడ వస్తువులు కానీ ఇదంతా కర్నూలు జిల్లాలో మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో దివిసీమ ప్రాంతం కానీ మిగతా ప్రాంతాలకి ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరులో పెద్ద ఎత్తున మళ్ళీ అక్కడ నిధులు తర్వాత వస్తు సేకరణ జరుగుతున్నది. యుఎస్ నుంచి నిన్ననే 1 లక్ష రూపాయలకి రైసు పొడి రైసు ధాన్యం కొని ఇవ్వమని చెప్పి ఒక డీడీ రావటం వాళ్ళు ఫోన్ చేసి ఆన్లైన్లో పంపించడం జరిగింది. అది జగ్గైపేట పంపించాం. పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఊహించిన దానికన్నా చాలా మంది మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ సొంత కార్లలో ఇక్కడికి వచ్చి ఆఫీస్ దగ్గరికి బియ్యం బట్టలు బ్రెడ్లు ఇట్లాంటివి వాళ్లే ఇచ్చేళ్తున్నారు. ఈ స్పందనకి లోక్సత్తా పెద్ద ఎత్తున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నది. రెండోది ఏంటంటే అక్టోబర్ 11న పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ జరపాలనుకున్నాం. ఈ కారణంగా అంటే రాబోయే వారం రోజులు కూడా లోక్సత్తా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఈ సహాయక శిబిరాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి అక్టోబర్ 11న తలపెట్టిన బహిరంగ సభ తాత్కాలికంగా రద్దు చేసుకోవడం జరుగుతున్నది. అలాగే అక్టోబర్ 11న మా పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం కూడా మేము వాయిదా వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది సమయం కాదు సభలు సమావేశాలు ఉత్సవాలు జరుపుకోవడానికి. కాబట్టి ఈ వరద ప్రభావం కొన్ని సుమారుగా ఇప్పటికీ 45 మంది మరణించినట్టుగా మనకి తెలుస్తుంది. అధికారికంగా 37 చెప్పినా కూడా 45-50 మంది దాకా మరణించినట్టు తెలుస్తున్నది. అలాగే కృష్ణా జిల్లాకి రాబోయే 2 రోజులు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉధృతున్నది వరద ఉధృతి. కాబట్టి ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ జనరల్ కౌన్సిల్ సమావేశాలు వాయిదా వేసుకోవటం అలాగే ఈ సహాయ కార్యక్రమాలు రాబోయే 4-5 రోజులు కూడా పెద్ద ఎత్తున లోక్సత్తా పార్టీ చేపడుతున్నది.